27-28 సెప్టెంబర్ నెలలో రాయల్ రీజెన్సీ లండన్లో జరుగుతున్నటువంటి 4వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులకు హాజరయ్యే అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా తగినట్లుగా ఈ కార్యక్రమ నిర్వాహకులు దాన్ని బాపు గారికి అంకితం చేయడం చాలా విశేషమైన విషయం. ఆయన సాహిత్యవేత్తే కాదు, అద్భుతమైనటువంటి సినిమా దర్శకులు, గొప్ప చిత్రకారులు, ప్రపంచంలో అన్ని కళలు కలిసినటువంటి అద్భుత వ్యక్తి అరుదుగా ఉంటారు. వారికి అంకితం చేయడం విశేషమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. నా పేరు కొలకలూరి ఇనాక్. ఆచార్య కొలకలూరి ఇనాక్ అంటే కూడా ఆనందమే. పద్మశ్రీ పురస్కారం వచ్చింది అని కూడా చెప్పుకోవడానికి నాకు ఆనందంగా ఉంది. విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా, సామాజికవేత్తగా నేను నిర్వహించిన పాత్ర ఈ 75 సంవత్సరాల్లో విశేషమైంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేసి నేను విద్యావేత్తగా చేసిన కృషిని దేశం గుర్తించింది. సామాజికవేత్తగా సామాన్యుల పట్ల అనుకంప ఉండి వాళ్ళ అభివృద్ధి, పురోగతి ఆశించేవాడుగా చేసినటువంటి కృషిని మీరందరూ ఎరుగుదురు. సాహిత్యవేత్తగా కథానిక, నవల, నాటకం, విమర్శనం, పరిశోధనం, కవిత్వం చాలా రంగాల్లో చేసినటువంటి కృషి వల్ల ఇన్ని విధాలైనటువంటి ప్రక్రియల్లో తెలుగుని విశేషంగా రాసేటటువంటి శక్తి కలిగి తెలుగు తల్లిని భిన్నమైనటువంటి భాషా రూపాలతో ఆరాధించే అదృష్టం కలిగిన వాడిని నేను. ఇంత విశాల సాహిత్యంలో సామాన్యులు, పీడితులు, వాళ్ళ పట్ల అనుకంపతో ఉండడమే కాకుండా సాహిత్యం సామాజిక పరివర్తనకు మూలమవుతుందని, హేతువవుతుందని నమ్ముతూ కృషి చేస్తున్నటువంటి వాడిని. నేను రాయలసీమ జీవితానికి అంకితమైన వ్యక్తిని. వర్షాలు లేని కారణంగా కరువు, క్షామం ఉన్నప్పటికీ మానవ జీవన విధానంలో ఉండే సౌకుమార్యం, రసికత సంపన్నత, కోమలమైన మానవ సంబంధాలు చాలా విశేషంగా ఉంటాయి. ప్రేమ, దయా, వాత్సల్యం అద్భుతమైనటువంటి వరాలుగా జీవించేటటువంటి మాయామర్మం కల్లా కపటం తెలియనటువంటి నాగరిక జీవితం మాది. అక్కడ రకరకాల వర్గ వైషమ్యాలు ఉన్నప్పటికీ మనిషికి మనిషికి మధ్య ఉండవలసినటువంటి సంబంధాల్లో ఆత్మీయతకు, అనురాగానికి ఏ రకమైనటువంటి లోపం లేకుండా జీవించే ప్రాంతానికి నేను ప్రతినిధిగా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొనడం విశేషమైనటువంటి విషయం. అధ్యక్షులైన చక్రపాణి గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా విశేషమైన విషయం. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గౌరవనీయులు మండలి అధ్యక్షులు చక్రపాణి గారు, మండలి బుద్ధప్రసాద్ గారు సాహిత్యాన్ని, కవిత్వాన్ని తన జీవితంగా చేసుకొని ప్రపంచమంతట్లో ఉండే తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ సుఖశాంతుల కోసం ఆరాటపడుతూ ఉండే బుద్ధప్రసాద్ గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కెఏ కృష్ణమూర్తి గారు, భాషా సాంస్కృతిక సాహిత్య విభాగాలని బాగా పరిశీలన చేస్తూ వాటి పురోగతికి దోహదపడుతున్న డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, వీరికి తోడుగా పరిపాలనా నైపుణ్యంతో పాటు సాహిత్య సంచలనానికి సహృదయత శిఖరంగా ఉన్న కెవి రమణాచారి గారు పాల్గొంటూ విశేషమైనటువంటి
ఆవరణ ఈ సభలకు అందిస్తూ ఉన్నారు. వీరంతా విజయవంతం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ సదస్సులో పాల్గొని తెలుగు తల్లిని పూజించే అవకాశం అనుభవిద్దాం. బాబు తీసుకోండి. లండన్లో జరుగుతున్నటువంటి ఈ సదస్సులు తొలి యూరోప్ దేశాల సదస్సుగా ఏర్పడుతూ ఉంది. సమీప దేశాల సమానమైనటువంటి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు విశాల ప్రాతిపదికన అద్భుతంగా జరగాలని ఆశిస్తున్నాను. ఒక్కచోట చేరితే ప్రపంచమంతా ఒకచోట చేరిన ఆనందాన్ని పంచుకుందాం. తెలుగు ప్రజల జీవన వైవిధ్యాలను తెలుసుకొని మానవ సంబంధాలను సాహిత్యం ద్వారా, కళల ద్వారా పెంచి పోషించుకుందాం. అరుదైన ఈ సదస్సు సందర్భంలో మనమంతా మన తల్లి తెలుగు తల్లిని అన్ని విధాల ఆరాధిద్దాం, ప్రేమిద్దాం, పూజిద్దాం. ప్రపంచ ఆంధ్ర సోదరులారా, మీకందరికీ స్వాగతం, నమస్కారం.